నాట్యం కోసం తపించే మనసు ఆమెది, నాట్యమే ఆమె ఊపిరి. కీర్తి ప్రతిష్టతల కోసం పరుగులు తీసే మనస్తత్వం కాదు. కళకు అంకితమైన జీవితంలోంచి తొంగి చూడలేని లోతైన పరిశోధన ద్వారా భరతనాట్యంలో ఎన్నో కార్యక్రమాలను ఆవిష్కరించిన ఘనత ఆమెకుంది. నాట్యంలో సాంకేతిక అంశాలను అలవోకగా జోడించి మన సొంపుగా ప్రదర్శనలు ఇస్తుంటే సాంప్రదాయ కళలో ఇంత పరిజ్ఞానం దాగుందా అని అనిపించక తప్పదు. ఆమె ఆర్కేపురంలో నివాసం ఉంటున్న శ్రీ శరత్ కుమార్ నోమికల ముద్దుల పుత్రిక గుల్లపల్లి శ్రీహాసిని. నాట్యంలో అటు అకాడమిక్గా ఇటు ప్రొఫెషనల్గా ఏకకాలంలో రాణిస్తున్నారు. అలానే భరతనాట్యంపై మక్కువ ఉన్న ఆమె ఇళ్లతో పాటు బుడిబుడి అడుగులతో తగిట తగిటను కూడా నేర్చుకున్నారు. ఆమె నృత్యాన్ని ప్రసిద్ధ భరతనాట్య గురువులైన సంయుక్త అధికారి వైష్ణవి వాసు, శ్వేత వంటి కళాకారుల వద్ద జంకీర్ డ్యాన్స్ స్కూల్లో నేర్చుకున్నారు. కీర్తి ప్రదర్శనలో భక్తి పారవశ్యంతో పాటు ప్రేమ అభిమానం మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోయే అభినయం ఆమె సొంతం. కీర్తికి ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన నృత్యం హరిగిరి నందిత అనే పాటకి ఇచ్చిన ప్రదర్శన. ఆమెకు దుర్గాదేవి అంటే అమితమైన ప్రేమ భక్తి. అందుకే తన నాట్యంలో అణు అణువున దేవిపై అల్లుకున్న ప్రేమ అభిమానం ఆకాంక్షలను అభినయం ద్వారా వ్యక్తం చేస్తుంటారు. ప్రేక్షకులను మైమరిపించేందుకు కారణం కూడా ఇదే. లయబద్ధంగా అడుగులో అడుగేస్తూ విరహ వేదనను అభివ్యక్తం చేస్తూ నాట్యం చేస్తూ చూపర్ల మనసు దోచుకోవడం ఆమెకు బాగా తెలిసిన విద్య. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయేలా ఆమె ప్రదర్శన ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు ఆ కళలో ఆమె ఎంతగా పాతుకుని పోయారు. నాట్య కళాశాలల్లో బోధకురాలిగా కూడా పనిచేస్తున్నారు. రానున్న కాలంలో భరతనాట్యంకు మరింతగా సేవ చేసి అనేకులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దడమే తన జీవిత ధ్యేయంగా భావిస్తున్న ఆశయాలు ఫలించాలని మనము ఆశిద్దాం. జై హింద్.